నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేక్షక మహాశైలకి, పెద్దలకి, మహాపండితులకి, శాస్త్ర పండితులకి, విద్వాంసులకి, అందరికీ కూడా పెద్దలకి, చిన్నపిల్లలకి రమనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పిల్లలకి శుభాశీస్సులు. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభ ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. అలాగే అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి ఆరోగ్య భాగ్యం అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పని పరమాత్మని ప్రార్థన చేద్దాం. ఆ విధంగానే సకల ఐశ్వర్యాలతోటి, భోగభాగ్యములతోటి ప్రతి ఇల్లు కూడా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండి జీవనం ఆనందమయంగా ఉండాలి అని చెప్పినని ఆ పరమాత్మని ప్రార్థన చేద్దాం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిః సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రివదూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వతి నమః. హరిః ఓం. ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితములు కార్యక్రమంలో ధనురాశి 21-22 సంవత్సరానికి సంవత్సర రాశి ఫలితములు చెప్పుకుందాం. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఇవి రెండు బాగానే ఉన్నాయి. దీని గురించి పెద్ద విశ్లేషణ చేయాల్సిన పని లేదు ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఆదాయం ఎక్కువగానే ఉంది, వ్యయం తక్కువగానే ఉంది. అయితే రాజపూజ్యం 7 ఉంది, అవమానం కూడా 5 ఉంది, ఇబ్బంది లేదు. అంటే దీని విశేషణం ఏంటంటే ఆదాయం 11 ఉంటే వ్యయం 5 ఉన్నది అని చెప్పినానంటే మీరు ఆల్రెడీ ఏవో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటమో లేకపోతే ఇల్లు ఉండటమో ఏదో జరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఆదాయం మీకు బాగానే ఉన్నది అని అర్థం. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఆ ఆదాయాన్ని వేరే ఒక లోన్ తీసుకుంటా, దాన్ని తీసుకుని ఏదైనా ఒక ఇల్లు వాకిలి ఏదో అపార్ట్మెంటో కొనుక్కోవటం జరుగుతుంది. ఇంటో శుభకార్యాలకి దాన్ని వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి శుభకార్యాలు, ఇటువంటి స్థిరాస్తులు కొనేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పినని వాళ్ళకి చెప్తాను. అలాగే ఇప్పుడు మీకు రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ అంటే మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు. కార్యక్రమాలని మీరు చేస్తూ ఉంటే అది అభినందించేటువంటి వాళ్ళు కూడా మీకు ఎక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది మాత్రమే మిమ్మల్ని విమర్శించేవాళ్ళు ఉంటారు. అది లోకో భిన్న రుచి అన్నారు. మన 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి, దానికి మనం ఏం చేస్తాం ఏం చెయ్యం. అయితే సంకల్పం మాత్రం మనం మంచి సంకల్పము, నలుగురికి ఉపకరించే కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామా లేదా, ఇతరులకి హానికరమైనటువంటిది కాకుండా మనకు ఉపయోగపడితే ఇతరులకు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం, సత్సంకల్పం అంటారు దాన్ని. ఆ సంకల్పంతో ప్రారంభిస్తే ప్రతి పని కూడా ఆ పరమాత్ముడు చేయుతనిస్తాను అని చెప్పినని భగవద్గీతలోనే చెప్పాడు. కనుక సంకల్పంతో మనం మీరు చేస్తారు, మంచి సంకల్పంతో చేస్తారు, మీకు ఆ దాన్ని అందరూ కూడా అభినందిస్తారు ఈ యొక్క ధనుర్రాశి వారికి. ఇప్పుడు రాశి ఫలాల్లోకి వెళ్దాం. సంవత్సర ఫలితాలు ప్రతి నెల కూడా సంవత్సర ఫలితాలు, రాశి ఫలితాలు, మాస ఫలితాలు చెప్పుకుంటూనే ఉన్నాం మనం. అయితే ఈ కరోనా మూలంగా ఈ సంవత్సరం అంతా కూడా 2020 సంవత్సరం అంతా కూడా మనం ఏదో నేను నాకున్న టెక్నికల్ నాలెడ్జీ తోటి నా సెల్లో నుంచే మీకు వాయిస్ రికార్డింగ్ చేసి ఛానల్కి పంపటం, వారి ద్వారా మీకు
పంపించడం జరిగింది. దానికే మీరందరూ కూడా తృప్తి పడ్డారు, దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సర ఫలితాలైనా కాస్త వారు చెబుతూ ఉంటే ఆ వీడియో కూడా ఉంటే బాగుంటుందండి అని చెప్పి నేను చాలామంది మెసేజెస్ పంపించారు ఛానల్కి. వాళ్ళందరికీ నీకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. అంత అభిమానం నా మీద చూపిస్తున్నారంటే నాకు కూడా ఆ పరమాత్ముడి ఆశీస్సులే మీ అందరి ద్వారా నాకు లభిస్తున్నాయని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ చాలా కృతజ్ఞుణ్ణి. ఏదో మిత్రులు ఇదిగో ఈ ఏర్పాటు చేశారు కాబట్టి నేను ఇలా మీ ముందు యథాప్రకారంగా సంవత్సరం క్రితం ఏ విధంగా చేసుకున్నామో అలాగే ఈ వీడియోని మీకు ఏర్పాటు చేయటం జరిగిందని దానికి ఏర్పాటు చేసిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇప్పుడు ధనురాశి వారికి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. గురువుగారు ఎందుకంటే పెద్ద గ్రహాలు తీసుకుంటాం ముందు. పెద్ద గ్రహాలు ఉంటే అంటే అన్ని గ్రహాలు పెద్దవే, దాంట్లో ఏం తేడా ఏం లేదు. ఏమిటి పెద్ద అంటే మనం చెప్పుకునేది ఒక్కొక్క రాశిలో నుంచి ఇంకో రాశి, 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. వీళ్ళు ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఒక చోట కూర్చోరు. దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం. ఆ మొమెంటంలో ఏంటంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళినప్పటానికి ఒక సంవత్సరం ఒక ఆయన తీసుకుంటాడు, 2.5 సంవత్సరాలు ఒక ఆయన తీసుకుంటాడు, అలాగే నెల రోజులు ఒకళ్ళు తీసుకుంటారు, 1.5 సంవత్సరం ఒక కొన్ని గ్రహాలు తీసుకుంటాయి. బట్ ఇలా వ్యత్యాసం ఉంటాయి. మనకు ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి యొక్క గ్రహ సంచారం ప్రభావం సంవత్సరం ఫలితాల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అలాంటి గ్రహాలను ముందులో చెప్పుకుని అవి సంవత్సర ఫలితాలుగా చెప్పుకుంటాం. మిగిలిన గ్రహాలు ప్రతి మాసంలోనూ మనం చెప్పుకునేటువంటి దాంట్లో వస్తూ ఉంటారు. ప్లస్ ఈ పెద్ద గ్రహాలు కాకుండా అన్నీ కలిపి మాసాలలో వస్తాయి. పెద్ద గ్రహాలు మాత్రం ఎక్కువగా మా రాశి ఫలితాలు సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకోవడానికి మనకి బాగుంటుంది. అది శాస్త్రం వచనం. కాబట్టి ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది ఈ యొక్క ధనురాశి వారికి? అసలు మీ రాశి అధిపతి గురువు దానిదే ఉంది, రాశ్యాధిపతి గురువు కదండి మీకు. తర్వాత 4వ రాశి కూడా మీది, ఆ గురువుగారే అధిపతి మీకు ధనురాశి వాళ్ళకి. అంటే 1, 4 స్థానముల యొక్క అధిపతి గురువుగారు. ఆయన 14 సెప్టెంబర్ వరకు కూడా కుంభరాశిలో 3 సంచారం చేస్తూ ఉన్నాడు. విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి గురువుగారు ఎలా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏం కావాలండి మీకు? ఎందుకంటే అది అదృష్టం అంటే ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి వాడు, తర్వాత వృత్తి కారకుడైనటువంటి వాడు, వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు ఆ గురువుగారు ఉన్నాడే. 3వ స్థానంలో విక్రమస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉండడం గొప్ప విశేషం మీకు. అన్ని విధాలా యోగదాయకంగా ఉన్నది. గురువు యొక్క బలం చాలా బాగా ఉంది. రాశ్యాధిపతి అయినటువంటి గురువు బలం చాలా బాగా ఉన్నది. మిగతాది ఎట్లా ఉన్నా మీకేం ఇబ్బంది లేదు. అది ధనురాశి వాళ్ళకు ఉండే విశేషం. తదుపరి 20వ తారీఖు వరకు కూడా 2 మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురువుగారు. మరి అక్కడట్ట సంచారం చేస్తున్నాడండి, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేమిటి? ఒక ఇప్పుడు ప్రస్తుతం 20 సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా రజితమూర్తిగా సంచారం, విక్రమస్థాన సంచారం, దాని తర్వాత మళ్ళా 2 సంచారం, మకర రాశిలో సంచారం, సువర్ణమూర్తిగా సంచారం. మరి అక్కడ నీచిపడ్డాడు కదండి అనేటువంటిది ఒకటి సంశయం వస్తుంది. అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. శని గురులు ఇద్దరి కూడా కలిసి సంచారం చేస్తూ ఉంటారు. శనిది స్వక్షేత్రం, అది ఆ మకర రాశికి అధిపతి శని. వాడు అక్కడే సంచారం, ఆయనతో పాటు దీన్ని సంచారం చేస్తూ ఉంటే నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది గురువుగారికి. అంటే గురువు ఎప్పుడు రాజయోగమే, అంటే మీ ధనురాశి వాడికి రాజయోగం పట్టిస్తాడు గురువు అని అర్థం. చూసారా? కాబట్టి ఆ 2 కూడా బాగా ఉన్నాయి. తర్వాత మళ్ళా ఆయన కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు 20 తర్వాత. అప్పుడు ఎట్లా ఉంటుంది? సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద ప్లవనామ సంవత్సరం అంతా కూడా గురువుగారు అత్యంత యోగదాయకమైన సంచారంలో ఉన్నాడు ధనురాశి వారికి. మీ రాశికి అధిపతి అయినటువంటి వాడు, ఇంకేం కావాలండి. గురుబలం చాలా బాగా ఉంది ధనురాశి వాళ్ళకి. ఇంకెత్తుకంటే చెప్పాల్సిన పని లేదు.
అత్యంత శుభఫలితాన్ని పొందబోతూ ఉన్నారు ధనురాశి వాళ్ళు. అన్ని రకాలుగాను ధన, కుటుంబ, విద్య, వాక్కు, మరి గృహకారకుడు, వాహనకారకుడు అన్ని గురువుగారే. జీవితంలో ఏవైతే మనం ఆశిస్తామో ఇహంలో ఉన్నందుకు అవన్నిటిని ఇచ్చేటువంటి వాడు గురువుగారు. ధనాదాయం బాగా ఉంటుంది, తర్వాత మంచి వాక్కునిస్తాడు. అంతకైతే మన యొక్క మాట తీరు వలన కొన్ని కార్యక్రమాలు చెడగొట్టుకున్న మాట వాస్తవమే, అది ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు గురువుగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి చక్కగా అవతల వాళ్ళని మనం బాధ పెట్టకుండా చక్కటి మాట తీరు కలిగినటువంటి ఇది రాబోతుంది ఇప్పుడు. కాబట్టి మీకు చాలా బాగుంటుంది. వచ్చేసింది నారాయణ గురువుగారు ఇప్పుడు దీంట్లోనే ఉన్నాడు కుంభరాశిలోనే. కాబట్టి కుంభరాశిలోకి వచ్చినటువంటి యొక్క గురువుగారు మంచి ఫలితాలను మీకు ఇస్తాడు, ధనాదాయం బాగుంటుంది, విద్యను బాగా ఇస్తాడు, మాట తీరు బాగా ఉంటుంది. దాని తర్వాత మరి ఏదైనా చిన్న గృహమో అపార్ట్మెంట్ ఏదో కొనుక్కోవటం అలాంటివి కూడా జరుగుతాయి. తర్వాత వాహనం ఏదో చిన్న వాహనం కొనుక్కోవటం జరుగుతుంది. తర్వాత ఉన్న వాహనాన్ని తీసేసుకుని పెద్ద కారు కొనుక్కోవటం ఏదోటి అలాంటి వాహనాలు కొన్ని జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. వివాహం కానటువంటి యొక్క స్త్రీ పురుషులు వాళ్ళకి అంటే బ్రహ్మచారులకి కన్యలకి కూడా వివాహం అవుతాయి ఈ సంవత్సరంలో. అన్ని రకాలుగాను బాగా ఉంటుంది. గురుబలం అంత బాగా ఉన్నది ఈ యొక్క రాశి వాళ్ళకి. తర్వాత మకర రాశిలో ప్రవేశించినప్పుడు కూడా ఇందాక చెప్పుకున్నాను శని యొక్క సంచారం అతనితో కలిసి ఉన్నది కాబట్టి ఇంకా చాలా బాగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద యోచిస్తే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉన్నది. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంటుంది? శని ఈ సంవత్సరం అంతా కూడా ప్లవనామ సంవత్సరం మొత్తం అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశి అంటే మీ రాశికి రెండవ రాశి. రెండవ రాశి అంటే ఏమిటి? ధనస్థానం, విద్యాస్థానం, వాక్కు స్థానం, దాంట్లో శని ఉన్నాడు. ఏమండి వాక్కు స్థానంలో శని ఉంటే మా మాట సరిగ్గా రాదేమోనండి అని మీరు అనుకోకర్లా. వాక్కు స్థానం వాడు వాక్కు స్థానంలోనే ఉన్నాడు, బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది. రెండవ అంటే ధనాదాయం. రెండు వాడు రెండింటిలో శని ఉంటే ఏం ధనం ఉంటుందండి అన్నారు. కాదు, గురువు కూడా అక్కడే ఉన్నాడు, గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు. తర్వాత రెండు వాడు రెండులో ఉన్నాడు, ధనస్థానాధిపతి ధన స్థానంలోనే ఉన్నాడు. అది శని యొక్క గొప్పతనం, శని యొక్క అనుగ్రహం మీకు బాగా ఉన్నది. ఎలా సంచరిస్తున్నాడు శని కూడా? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలండి? గురువు గారేమో సువర్ణమూర్తే, ఇక్కడేమో శని ఏమో రజితమూర్తే. ఇంకా మీరు పట్టిందల్లా బంగారం కాక ఏమవుతుంది ఈ రాశి వాళ్ళు? కాబట్టి అత్యంత శుభయోగాలను ఇస్తున్నాడు శనిగ్రహం కూడా ధనుర్రాశి వారికి. అయితే కొంతమంది ఏమనుకుంటారండి, ఏమండి మాకు చాలామంది చెప్పారండి ఏళ్ళనాడు శని ఉన్నదిట ఇప్పుడు మాకు, అంటే రెండింటి శని ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాడు శని కూడా ఉన్నదిట, మూడు కడితే కానీ అది బాగోదటండి అని చెప్పారండి అని అన్నాడు. అని కొద్దిగా లోపల చాలా భయం పడుతూ ఉంటారు, బెంగపడుతూ ఉంటారు. మెసేజ్లు కూడా ఆ విధంగానే వస్తూ ఉంటాయి, ఏం భయం లేదు. శని ఏ విధంగా అయితే మీకు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడో, గురువు గారి యొక్క సువర్ణమూర్తిగా ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నాడో మీకు ఏనాడు శని వర్తించదు అని నేను చెప్తూ ఉన్నాను. మీరు తప్పకుండా భయాందోళన మానేసి ఆనందపడవలసినటువంటి యొక్క సమయంలో భయాలెందుకు, అది విశేషం, అది తెలుసుకోండి. కాబట్టి అలాంటిది ఏదైనా మీ మనసులో కనుక ఉండేటట్లయితే ఏళ్ళనాడిసినా అంటే ఇదిగో నేను చెప్పిన వివరణకి దాన్ని పక్కన పెట్టేసేసేయండి, అది మీకేమీ వర్తించదు. అవి వర్తించే వచ్చినప్పుడు అవి ఏ విధంగా ఉంటాయో అప్పుడు చెప్పుకుందాం, దానికి ఏం చేయాలో కూడా చెప్పుకుందాం, ఇబ్బంది లేదు. ప్రతి దోషానికి, ప్రతి దేనికి కూడా, ప్రతి కర్మకి కూడా దాన్ని తొలగించుకోవటానికి మార్గాలు మహర్షులు మనకి బోరుడని శాస్త్రాల్లో ఇచ్చారు. దేనికి బెంగ పెట్టుకోవద్దు, అన్నింటికీ మార్గాలు ఉన్నాయి అని మనం చేస్తున్నా. కాబట్టి ఏళ్ళనాడిసిన దోషం లేదు. ఈ ప్లవనామ సంవత్సరం అంతా కూడా శని మీకు పూర్తిగా శుభుడుగా ఉంటాడు. గురుశుల యొక్క సంచారం మీకు ఎనలేనటువంటి యొక్క శుభాలని చేకూరుస్తాయి, కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడుస్తాయి, సంసార జీవితం సుఖమయంగా ఉంటుంది అని చెప్పవచ్చు.
తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహు సంచారం, రాహు ఇప్పుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మనం చెప్పుకునేది ధనుర్రాశి. ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభం ఆరు అనమాట. అంటే ధనుర్రాశి వాడికి ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడయ్యా అంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఉచ్చ స్థితిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వాడికి ఒక ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అంటే లోహమూర్తిగా ఉండడం అనేటువంటిది ఒక మైనస్, కానీ ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది చాలా గొప్ప విశేషం. ఉచ్చ స్థితిలో సంచారం చేయడం గొప్ప విషయం, అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత శాస్త్రం ప్రకారం ఇంకోటి ఉన్నది, అది మనం గమనించాలి. ఇక్కడ అనేక కోణాలు ఉన్నాయి, అన్ని కోణాలని తెచ్చుకుని ఆలోచన చేయాలి. ఏదో ఇక్కడ ఏ లోహమూర్తిగా ఉన్నాడండి రాహు, కాబట్టి మీకేమి ఉపయోగపడ్డు, చాలా కష్ట కష్టాలు పడతారు మీరందరూ కూడాను అనుమని ఒక ఒక శాస్త్రం ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. కానీ అంత మాత్రం చేత చెప్పేసి వదిలేసేస్తే పనికిరాదు. వేరే ఇంకో చోట చెప్పాడు. ఏం చెప్పాడు? రాహు గనక గోచార రాహువు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే, శాస్త్రం ప్రకారం ఆరింట సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది. మరి ఆ శాస్త్రం ఏం చేస్తారండి? ఇదే చెప్పుకుంటే అది తీసేస్తామా? కాబట్టి దాన్ని తీసుకొచ్చుకోండి. దాన్ని తీసుకుంటే రాహు యొక్క సంచారం ఉచ్చ స్థితిలో ఆరింట సంచారం శుభ ఫలితాన్ని ఇస్తుంది. లోహమూర్తిని పక్కన పెట్టేసేయండి. రెండున్నాయి ఇక్కడ, ఉచ్చ స్థితి ఒకటి, శాస్త్రవచనం ఒకటి. ఈ రెండింటి ప్రకారం లోహమూర్తి అనేటువంటిది మనకి ఏమి ఇబ్బంది లేదు. రాహు సంపూర్ణంగా ఇప్పుడు మనకి ఉపయోగకారిగా ఉన్నాడు. ఆయన సంచారం మనకి శుభ ఫలితాన్ని ఇస్తాయి. కనుక ధనుర్రాశి వారికి రాహు శుభుడు, జీవిత లాభాన్ని కలగజేస్తాడు వాడు, శత్రు జయాన్ని కలగజేస్తాడు. శత్రు జయం అంటే బయట శత్రువులు గారు, లోపల అంతఃశత్రువులు, కామ క్రోధాదులు ఉంటాయి. అవి వాటి వలనే బహిశత్రువులు ఏర్పడతారు. మన మాట వలన, మనం చేసే చేష్టల వలనే బయట శత్రువులు ఉంటారు. కాబట్టి లోపల కనుక బాగా ఉంటే మిగతా శత్రువులు రారు. కాబట్టి అంతఃశత్రువులను జయించగలుగుతాం. అంతఃశత్రువులను జయించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఒక్కడే. కానీ మనకి సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వెంటనే తెలుసుకుని మనని మనం సవరించుకుంటాం. అది ఒక గొప్ప విశేషం. అంత క్రితం కూడా మనం కొంతమందితో శత్రువులని భావిస్తూ ఉంటాం, కానీ వాళ్ళందరూ కూడా మిత్రులుగా ఉంటారు. మీకు అందరితోటి మిత్రత్వంగా ఉండటం జరుగుతుంది ఈ సంవత్సరం. గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా ఇప్పుడు చక్కగా అవి నెరవేర్చుకోగలుగుతారు. కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో అంటే ధనుర్రాశి వాడికి వృశ్చిక రాశి అవుతుంది, జయరాశి అవుతుంది. అంటే పన్నెండు, అంటే పన్నెండులో కేతువు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఒక విషయం కదండి అని అంటారు మీరు. దీనికి కూడా మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం ఏమిటి అనేటువంటిది. పన్నెండులో ఉంటే, కేతువు పన్నెండులో ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏ చాలా కష్టాలు అవన్నీ పెడతారని అదేదని ఓ బోర్డని అనుకుంటారు. కానీ కేతువు ఉన్నాడే, కేతువు ఆధ్యాత్మికవాది, ధార్మిక సంబంధమైనటువంటి ఒక విషయాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం కలగజేస్తాడు కేతువు పన్నెండు ఏళ్ళలో ఉంటే మనకి అని ఆలోచన చేస్తే, ఆధ్యాత్మిక చింతనని కలగజేస్తాడు. కష్ట నష్టాలు కాదు, ఆధ్యాత్మిక చింతన కలగజేస్తాడు. ఇంతవరకు కూడా ఏదో జరిగిపోయింది, వయసు మీద పడుతుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఒక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మికత, సరే ఏదో పుట్టాను, ఎందుకోసం వచ్చాం ఈ ప్రపంచంలోకి, ఏమైనా సాధించామా? ఏదో మామూలు అంత జంతువుల యొక్క కూడా సామాన్యమే, పుట్టడం, పిల్లలు కలగటం, తర్వాత వాళ్ళేదో పోషించడం, మళ్ళీ వాడదా మన దాన్ని మనం చూసుకోవటం. ఇది జంతువులకు కూడా ఉంది, మనకి ఉంది, సామాన్యమే. కానీ ఏమిటి మనం చేసాం? మనం సాధించింది ఏమిటి? మన కుటుంబానికి ఏదైనా మంచి పని చేశామా?
లేదా కుటుంబం ద్వారా ఈ సమాజానికి ఏమైనా మనం మంచి పని చేశామా? మన చుట్టూ మనకి మనం ఏదైనా మంచి చేసుకున్నామా? ఉత్తర జన్మకి ఏదైనా కొన్ని పునాదులు వేసుకున్నామా? ఇలాంటి ఆలోచనలు ఈ 12 కేతు ఉంటే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఈ ధనురాశి వారికి అటువంటి ఆలోచనలు ఈ సంవత్సరంలో తప్పకుండా కలుగుతాయి. వాట్ ఫర్ వీ కేమ్ టు దిస్ వరల్డ్, ఏం చేశాం మనం వచ్చి? మళ్ళా మామూలు మూటమూల్లో చదువుకుని పోవటమేనా, ఇంతకంటే ఏమైనా ఉందా అనేటువంటి యొక్క విశేషాన్ని ఆలోచింపజేస్తాడు. అంటే ఇంకొక జన్మనిస్తున్నట్టు లెక్క, మరు జన్మగా ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఉన్నంత వరకు ఉండే విశేషం వేరు, నెక్స్ట్ మన ఆలోచన సరళే మారిపోతుంది. కాబట్టి ధార్మికమైనటువంటి యొక్క విశేషాల గురించి ఆలోచన చేస్తాం, దానికి మనం చేయూతనిస్తాం. మాట సహాయం డబ్బులు ఇవ్వాలని ఏం లేదు, ప్రతి కార్యక్రమానికి అనేక రకాలుగా మనం చేయూతనివ్వచ్చు. అలాగే ఆధ్యాత్మిక భావన ఈ విధంగా మీకు ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక తత్వం మీలో ఏర్పడుతుంది. అది దాన్ని ఏమంటారు, మరుసటి ఇంకొక కొత్త జన్మ అని అంటారు. నిజప్పుడు కొంతమందికి ఉపనయనం చేస్తారు, అంటే అర్థం ఏమిటి, అదొక రెండవ జన్మ కింద ట్రీట్ చేస్తారు. అలాగే సామాన్యంగా గడిచిపోతున్నటువంటి యొక్క జీవితానికి ఒక ఆలోచన, ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆలోచనతో ఇక నుంచైనా ఒక మంచి పని చేద్దాం, మనం సమాజానికి ఉపకరించే చేద్దాం అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అంతే తప్ప వేరే చాలామంది మీకు 12 కేతు ఉంటే ఏదో కష్టాలు వస్తాయని వేరే వస్తాయని చెప్పి చెప్తారు, అది కాదని మనం చేస్తూ ఉన్నా. అలాగే మీ రాశికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు. ఈ కుజుడు ఈ సంవత్సరం అంతటి కూడా రాజు, కాబట్టి మీకు రాజాలాగా ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా, కాబట్టి ఆనందమయంగా ఉంటుంది. మీరు కూడా భయాందోళన ఏమి కూడా పెట్టుకోకుండా పక్కన బార చేసేయండి, ఆనందంగా జీవించండి. ఇప్పుడు మొత్తం ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, రెండు పంటలు కూడా బాగుంటాయి. రాష్ట్రాధిపతి కుజుడే కాబట్టి, భూదేవి యొక్క కుమారుడు కాబట్టి తప్పకుండా వ్యవసాయదారులకి ఆనందంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి వాళ్ళకి. అది వ్యవసాయదారుడు అంటే మనకింత అన్నం పెట్టేటువంటి వ్యవసాయదారుడు, సమయపాలన చేస్తే ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ రోజున ఏరువాక పొలం తర్వాత దుక్కి దున్నాలో, వర్షం పడంగానే నాట్లు ఎప్పుడు వేయాలి, విత్తనాలు ఎప్పుడు చల్లాలి, ఇవన్నీ కూడా వాడికి తెలిసినటువంటి యొక్క విశేషంగా ఇంకెవరికి తెలియదు. వాళ్లే ఆ వ్యవసాయదారులే సమయపాలన చేస్తారు. ఆ సమయంలో బద్దకించి కూర్చుంటే ఎన్ని విత్తనాలు చల్లినా ఎన్ని నారులు వేసినా ఉపయోగం వాడికి లేదు మనకి లేదు, చూసారా? అందువలన కరెక్ట్గా సమయపాలన చేసేవాళ్ళు ఎవరైనా అంటే వ్యవసాయదారులు, వాళ్ళకి నమస్కారం చేయాలి. అలాగే జై కిసాన్ జై జవాన్ అన్నారు, వాళ్ళకి మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే చలిలో -డిగ్రీల దగ్గర అన్నాహారాలు ఒకపో రోజు ఉంటే ఒక రోజు ఉండవు, అలా కాపాడుతున్నారు మనల్ని. వాళ్ళిద్దరికీ కూడా మనం రుణపడి ఉన్నాం కూడా. కాబట్టి వ్యవసాయదారుడికి చాలా బాగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకి గురుబలం ఇందాక నేను చెప్పుకున్నాను చాలా బాగా ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క సీట్లు తప్పకుండా లభిస్తాయి. అందులో రాజ్యాధిపతి చతుర్థాధిపతి కూడా వాడే కాబట్టి ఉన్నత విద్యలను కూడా వాడే ఇస్తాడు. అసలు విద్యా కారకుడే గురువు అవుతాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి చక్కటి మార్కులతోటి వాళ్ళు ఆశించినటువంటి యొక్క కోర్సుల్లో, వృత్తి విద్యా కోర్సులు, ఒకళ్ళకి ఇంజనీరింగ్ కావాలి ఇంకోళ్ళకి ఇంకోటి కావాలి, ఏ కోర్సు అయినా సరే వాళ్ళు ఆశించిన కోర్సుల్లో వాళ్ళకి ఆ ప్రవేశం లభిస్తుంది. మంచి ఏదో ఈ సెట్లు ఉంటాయి కదా, లా సెట్టు లేకపోతేనేమో M.Set ఇలాంటి వాటిల్లో కూడా వాడు చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. తర్వాత ఇంకా పై చదువులకు కూడా నీట్ ఎగ్జామినేషన్ అవి కూడా చక్కగా చదువుకోండి, దాంట్లో కూడా పాస్ అవుతారు. ఈ యొక్క గురుబలం ఈ వారికి చాలా బాగా ఉంది. అందుకంటే ధనురాశికి అధిపతి అయినటువంటి గురుడు, విద్యాకారకుడైనటువంటి గురుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకి వాళ్ళకి గురుబలం చాలా బాగా ఉంది, శని బలం బాగా ఉంది కాబట్టి వ్యాపారాలు బాగా సాగుతాయి. ధనకారకుడు గురువు గారు కాబట్టి చక్కగా వ్యాపారాలన్నీ కూడా బాగా ఉంటాయి, అనుకున్నటువంటి యొక్క లాభాలు కూడా
సాధిస్తారు ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా. అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంటుంది. భాగస్వామితో వ్యాపారాలైనా సరే, ఇండివిజువల్ వ్యాపారాలైనా, ఏ విధంగా అయినటువంటి వ్యాపారాలైనా కూడా చాలా బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే, ఏలినాటి ప్రభావం వీరికి ఉంది, ఏళ్ళనాడు శని ఎక్కడికి వేస్తారో ఏమిటో అనేటువంటి యొక్క భయం బెంగా ఉద్యోగస్తులు పెట్టుకోవాల్సినటువంటి యొక్క పని లేదు. ఎందుకంటే ఈ శని ఉద్యోగస్తులకి శని రవి శనులు ఇద్దరికి కూడాను శని యొక్క అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంది కాబట్టి మీకు మీరు అనుకున్నటువంటి యొక్క దానికే మీకు ఆ యొక్క ప్రమోషన్స్ కానీ తర్వాత ఏమో బదిలీలు కానీ ఉంటాయి. ఎక్కడ బదిలీ చేసినప్పటికి కూడా వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఆ ప్రదేశంలో మీకు మంచి గౌరవాలు లభిస్తాయి. ఉన్నత విద్యకు ఉన్నత స్థానంలో మీరు ఉండగలుగుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా, నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా పర్మనెంట్ కానటువంటి యొక్క ఉద్యోగులు కొంతమంది టెంపరీగా పనిచేస్తున్నారు, వాళ్ళకి కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే, స్త్రీలకి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. తలచినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి మీకు. తర్వాత సంతానాభిలాషులు అయినటువంటి వాళ్ళకి సంతానం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది యాక్చువల్గా సంతానం ఇలాంటి విషయాలు భార్యాభర్తలు ఇద్దరి జాతకాలు చూసి వాళ్ళకి ఏ దశలో నడుస్తున్నాయో చూసి దాన్ని బట్టి చెప్పాలి. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో ఉండేటువంటి యొక్క గ్రహ పరిస్థితులను బట్టి మీకు సంతాన యోగం ఉన్నది అని చెప్పడానికి, సంతానాభిలాషులకి సంతాన యోగం ఉన్నది అని చెప్పాలి. లేదా సంతోషం సంతానం ద్వారా సుఖ సంతోషాలు కలిగితే వాళ్ళ యొక్క స్థితిని చూసి నలుగురు మీకు మీ పిల్లలు చాలా బాగా చదువుకుంటారండి, అదృష్టవంతులు అంటూ ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందం లభించేటువంటిది కూడా ఉన్నది స్త్రీలందరికీ కూడాను, పురుషులకి స్త్రీలకి. తలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి స్త్రీలందరికీ కూడా. కళాకారులు కూడా గురుబలంతో వాళ్ళకి ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, జీవనోపాధి బాగానే ఉంటుంది. ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో కానీ టెక్నీషియన్స్, కెమెరామెన్ వీళ్ళందరూ కూడా ఈ కళాకారుల కింద లెక్క. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క కళలు అవి, అందరికీ కూడా పర్వాలేదు, జీవనం బాగానే ఉంటుంది. న్యాయవాదులకి మనం చెప్పుకుంటున్నట్టుగా న్యాయవాదులకి బాగానే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కుజుడు రాజు కాబట్టి కొద్దిగా క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉంటాయి, వాటిని వాదించే వాళ్ళకి బాగుంటుంది. అలాగే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి భూకి సంబంధించినటువంటి యొక్క తగాదాలు కూడా అక్కడ తగులుతూ ఉంటాయి. సివిల్ డీల్ చేసే వాళ్ళకి కూడా పర్వాలేదు. ఇకపోతే డాక్టర్లకి ఈ సంవత్సరం కుజుడు రావు కాబట్టి, కుజుడు అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, అబార్షన్స్ కానివ్వండి, ఇలాంటి రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలు కానివ్వండి, ఎలర్జీ వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ కుజుడే అధిపతి. ఈ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులను నివారణ చేసేటువంటి యొక్క డాక్టర్ల గారులకి అందరికీ కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది దాంట్లో. దీంట్లో నుంచే తీసి మనం చెప్పుకోవాలి శాస్త్రంలో నుంచి, అందుకంటే వేరే ఏం లేదు. వాళ్ళకి కూడా చాలా బాగా ఎక్కువగా శస్త్రచికిత్స నిపుణులకి, ఆ వైద్యులకి కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఈ ప్లవనామ సంవత్సరంలో మనకి దేవత అగ్ని దేవుడు, అగ్ని దేవత సంవత్సరానికి అధిపతి అగ్ని కాబట్టి మీకు ఈ తొమ్మిది అన్ని గ్రహాలు కూడా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు ఏ గ్రహము బాగాలేదనుకోండి, అననుకూలంగానే ఉందనుకోండి, ఏం ఇబ్బంది లేదు, మీరేం మనమేం భయపడాల్సిన పని లేదు. అన్ని గ్రహాలు బాగున్నాయి సంతోషం, అన్ని గ్రహాలు బాగాలేదు అననుకూలంగానే ఉన్నాయి, రాశిఫలాలు చెప్తుంటే వింటూ ఉంటే బాధగా ఉందనుకోండి, ఏమి భయపడక్కర్లా. మీరు మనం ఒకటే పని చేయాలి, సంవత్సర దేవతను పట్టుకోవాలి. సంవత్సర దేవత ఎవరే అంటే అగ్ని. ఈ ప్లవనామ సంవత్సరానికి అగ్నిని ఆరాధన చేయాలి. అగ్ని ఆరాధన ఏం చేస్తారండి, మనం ఏమన్నా యజ్ఞయాగాది క్రతువులు ఏమన్నా చేయగలమా, ఏం మనంత సామాన్యులం కదా అంటే, సామాన్యులకి కూడా పనికొచ్చేటువంటి యొక్క విషయాన్ని చెప్పటమే ఉపన్యాసకుడు యొక్క లక్షణం. కాబట్టి సామాన్యుడు కూడా పనికొచ్చేది ఏమిటి, అగ్నిర్వాయుస్య సూర్యస్య, అగ్ని వాయువు సూర్యుడు వీళ్ళందరూ కూడా ఒకే చైతన్యం కాబట్టి ఆ అగ్నిదేవుని ప్రార్థన చేయటము అంటే సూర్యభగవానుడిని ప్రార్థన చేయటము. కాబట్టి ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి
ఆ స్వామివారికి ఎదురుకుండా నిలబడి ఉదయించే సూర్యునికి చేసి నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు, అన్నదాత ఆరోగ్యప్రదాత ఆదిత్యుడు. కాబట్టి ఆయనకి నమస్కారం ఈ సంవత్సరం అంతా చేయండి. మీరు ఏ గ్రహాలు ఎట్టా ఉన్నా మీరేం బాధపడిపోకండి, పక్కన వారండి వాటి అన్నింటిని కూడా. అగ్ని ఆరాధన చేయండి. ఇంకా అగ్ని ఆరాధన అంటే శాస్త్రములు ఏం చెప్పినాయంటే దీపారాధన కూడా అగ్ని ఆరాధనే, అదే ముఖ్యమైన ఆరాధన. కామన్ మ్యాన్కి కూడా చెప్పినటువంటిది దీపారాధన, సూర్య ఆరాధన. కాబట్టి అవి రెండు చేస్తే యజ్ఞయాగాది క్రతువులు చేసినంత వాళ్ళకంటే గొప్ప ఫలితాన్ని లభిస్తుందని చెప్పని చెప్పారు. మనం అది అవి రెండు కూడా ఆచరించలేకపోతున్నాం మనం నా పొట్టువాడు. అందువలన మీరు దీపారాధన చేయండి. భారతీయులు అంటే దీపారాధన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది తప్పకుండా. కాబట్టి దీపారాధన ఉదయము సాయంత్రం, సంధ్యాదీప నమోస్తుతే సాయంత్రం కూడా దీపారాధన చేసి నమస్కారం చేయండి. ఆ దీపారాధన చేసి సూర్యుడికి నమస్కారాలు చేస్తే అగ్ని ఆరాధన చేసినట్టు లెక్క. అగ్ని ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ఏ గ్రహాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా ఆ అగ్నిదేవుడే మనం రక్షిస్తాడు, అన్ని బాధల్ని కూడా తొలగించేస్తాడు, సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనకి ఇస్తాడు, సిరి సంపదలను ఇస్తాడు. ఆ దాంట్లోనే ఉన్నది విశేషం అంతా కూడా. కాబట్టి ఇది ఒక్కటి జ్ఞాపం పెట్టుకోండి, ప్లవనామ సంవత్సరంలో సూర్య ఆరాధన, సూర్య నమస్కారం ఉదయము సాయంత్రము, ఇంట్లో దీపారాధన చేయడం. ప్రతి కార్యక్రమాన్ని దీపారాధనతో కానీ మనం ప్రారంభించాం. భారతీయుల యొక్క తత్వం, భారతీయ విజ్ఞానం అంతా కూడా దాంట్లోనే ఆధారపడి ఉన్నది. కనుక దీపారాధన మాత్రం ప్రతి ఇంట్లోనూ చేయండి, చేస్తూనే ఉన్నాం. వడవకుండా చేయండి, సంవత్సరం అంతా విశేష ఫలితాలు. ఇంతవరకు దీపారాధన చేయనటువంటి గృహాలుంటే తప్పకుండా అందరూ కూడా, ఎంత ఉద్యోగస్తులు స్త్రీలైనా సరే, ఒక్క రెండు నిమిషాలు రాత్రే వేసుకు పెట్టుకోండి పాలంటే ఏవి ఇది దీపాలను కుందుల్లో ఒత్తులు దీపాలు దగ్గర పెట్టుకోండి, వెలిగించుకొని దండం పెట్టుకొని మీ ఆఫీసులకి వెళ్ళండి ఉదయాన్నే లేచి. అది చాలా ఉపయోగం, మీకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీ యొక్క గ్రహ బాధలను తొలగిస్తాయి. దీపారాధన, సూర్యారాధన, సూర్య నమస్కారం సార్. ఇప్పుడు ఏప్రిల్ నెలకి కూడా మనం కొద్దిగా చెప్పుకుందాం. ఎందుకంటే నెలవారు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంతకాలం మట్టి సంవత్సరం మట్టి నా ముఖం కనపడకుండా మీకు ఏదో వాయిస్ మెసేజ్ల ద్వారా వెళ్ళిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు ముఖం కూడా కనపడేటువంటి యొక్క పరిస్థితిలో ఈ రోజున మనం చెప్పుకునే ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞత తెలియపరుస్తూ ఏప్రిల్ నెలకి మాస ఫలితాలు. రవి ఏ విధంగా ఉన్నాడు, రవి సంచారం ఎలా ఉన్నది? రవి సంచారం మీకు, రవి ఎవరు, తొమ్మిదో వాడు. ఆయన సంచారం 1 నుంచి 13 దాకా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి సంచారం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాతనేమో 14 దగ్గర నుంచి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, అది మిత్రక్షేత్రం. మీనరాశి అంటే మీ రాశిలోనే, మీదే ధనురాశి, మీనరాశికి అధిపతి గురువుగారే, బాగానే ఉంది. మేషరాశిలో సంచారం చేస్తాడు కుజుడు రాజు. ఆ రాజుగారింటోనే ఇప్పుడు ఈ రవి కూడా ఇద్దరు అక్కడికి చేరారు, అది కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి మీకు. మొత్తం ఏదో రవి యొక్క సంచారం బాగానే ఉంది మొత్తం మీద. కుజుడు 5, 12 వాడు. 1 నుంచి 13 తారీఖు వరకు కూడా వృషభంలో సంచారం చేస్తాడు, అంటే 6 సంచారం చేస్తాడు. గోచార రాహు 6 సంచారం చేస్తే ధనలాభం అని చెప్పిన శాస్త్రం ఉన్నది. అలాగే గోచార అంటే వృషభం రాహు ఎందు ఉన్నాడు ఈయన, ఆ విధంగా సంచారం కుజుడు ధనలాభాన్ని ఇస్తాడు గోచార రీత్యా అని చెప్పిన ఉన్నది. తర్వాత 14 అక్కడే రాహు కుజుడు యోగం ఉంది, కుజురాహు యోగం ఉంది. తర్వాత మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు, అది పర్వాలేదు, బాగానే ఉన్నాయి విశేషాలు. శుక్రుడు 6, 11 వాడు. 1 నుంచి 10 దాకా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, 4 సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. గోచార శుక్రుడు 4 సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు. అలాగే 11 తర్వాత మేషరాశిలో సంచారం చేస్తాడు, 5 సంచారం చేస్తాడు, సంతాన లాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. శుక్రుడు యొక్క సంచారం 2 నెలలంతా బాగుంది. బుధి యొక్క సంచారం సప్తమ దశమాధిపతి శుక్రు బుధుడు మీకు ఈ రాశి వారికి. 1 నుంచి 16 దాకా మీనంలో ఉంటాడు, తర్వాత 17 మేషరాశిలోకి వస్తాడు, పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క సంచారం. ఇది మిగతా గ్రహాల యొక్క సంచారం ఏప్రిల్ నెలకి. మాసాధిపతులు చూద్దాం ఇప్పుడు. మూలా నక్షత్రం వారికి 1 నుంచి 12 దాకా గురుడు మాసాధిపతి, 13 కుజుడు మాసాధిపతి.
మీరు సూర్య ఆరాధన చేసుకోండి. తర్వాత ఏమో గురుస్తోత్రం, దేవానాథ ఋషీణాం చ గురుం కాంత సన్నిభం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇచ్చారు, యూట్యూబ్లో లాగిన్ అవ్వండి, వస్తుంది. 33 శ్లోకాలు ఉంటాయి అవి చక్కగా. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని స్టార్ట్ అవుతుంది 33 శ్లోకాలు, చక్కగా వినండి. సాహిత్యం కనపడుతుంది అంటూ ఉండండి, నోటికి వచ్చేస్తుంది, మంచి ఫలితాలను పొందుతారు. తర్వాత పూర్వాషాఢ 1 నుంచి 12 దాకా చంద్రుడు మాసాధిపతి, 13 తర్వాత బుధుడు మాసాధిపతి, ఇద్దరు బాగానే ఉన్నారు. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. దీపారాధన సూర్య ఆరాధనకితో పాటు ఇవి చెప్పేది నేను. తర్వాత ఉత్తరాషాఢ 1 నుంచి 12 వరకు శుక్రుడు మాసాధిపతి, 13 తర్వాత గురువు మాసాధిపతి. మీరు సూర్య ఆరాధన ఎలాగ చేస్తూ ఉన్నారు, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, గురువుకి గురుస్తోత్రాన్ని చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. మీకు అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది బుధ గురువారాలు కలిసి వస్తాయి. ధనుర్రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానం లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలని ఉంటాయో ఆ ఫలితాలన్నింటినీ కూడా ధనుర్రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.